हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल यल्लास होम रेसिपीज फ्रेंड्स इरोज मन चैनल पायसम ये विधंगा तैयार चेसुकोलो चूपिस्तानु नेनु चेप्पिन ई कोलतल तो मीरु पायसम चेसिनट्टयिते टेस्ट पर्फेक्ट गा वस्तुंदी। ओके फ्रेंड्स इप्पुडु पायसम ये विधंगा तैयार चेसुकोलो चूद्दाम। दानि कोसम स्टव आन चेसुकोनी पैन पेट्टंडी। पैन कास्त हीट अयिन तर्वात 1 टेबल स्पून नेय्यि वेसुकोनी నెయ్యి కాస్త కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి। ముందుగా కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి। జీడిపప్పు వేగిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేసుకొని వేయించుకోండి। ఇలా ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత విట్ని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టండి। ఇప్పుడు అదే pan లోకి 1/2 కప్ సేమియా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా సేమియాను నేతిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। సేమియా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి। మనం 1/2 కప్ సేమియా తీసుకున్నాము। 1/2 కప్ సేమియాకి 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి। అలాగే 1/2 లీటర్ వాటర్ వేసుకోండి। అంటే నేను 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను। ఈ కొలత అయితే కరెక్ట్ గా సరిపోతుంది। సేమియా పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇప్పుడు గరిటెతో ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మంటను మీడియం హీట్ లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి। ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు చిన్న సైజ్ లో ఉన్న నైలాన్ సగ్గు బియ్యం 1/4 కప్ వేసుకోండి। 1/2 కప్ సేమియాకి 1/4 కప్ సగ్గు బియ్యం అయితే కరెక్ట్ గా సరిపోతాయి। సగ్గు బియ్యం వేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది। మీకు పెద్ద సైజ్ సగ్గు బియ్యం ఉన్నా వేసుకోవచ్చు। ఇప్పుడు వీటిని మంటను సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇది ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి। ఇలా బాగా మరుగుతూ ఉంది కదా, ఇవి ఉడికాయలేదో చూడడం కోసం ఇప్పుడు గరిటెతో కొద్దిగా ఇలా పైకి తీసి చూడండి। ఇందులో కొంచెం పలుకు కనిపిస్తుంది కదా, ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే ఉడికిపోతుంది। మంటను సిమ్ లో పెట్టుకొని ఇలా బాగా మరగనివ్వాలి। ఇలా ఇది మరుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే మీగడ కడుతుంది। మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం, ఇవి ఉడికాయలేదో చూడడం కోసం గరిటెతో కొద్దిగా తీసుకుని మీరు చేతితో ఇలా ప్రెస్ చేసినట్టయితే పలుకు లేకుండా ఉంటే ఉడికిపోయినట్టే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ తర్వాత షుగర్ వేసుకుందాం। వెంటనే మీరు షుగర్ వేసినట్టయితే ఒక్కొక్కసారి పాలు విరిగే అవకాశం ఉంటుంది। ఇలా ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి। మనం 1/2 కప్ సేమియా తీసుకున్నాము, అలాగే 1/4 కప్ సగ్గు బియ్యం తీసుకున్నాము। ఈ క్వాంటిటీకి 1 కప్ షుగర్ అయితే మీకు కరెక్ట్ గా సరిపోతుందండి। తీపి తక్కువగా తినే వాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోండి, తీపి ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు। నేను వేసిన షుగర్ అయితే మీకు కరెక్ట్ గా సరిపోతుంది। షుగర్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి। అలాగే 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి। ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది। ఇలా షుగర్ బాగా కరిగిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే। ఇలా నేను చెప్పిన ఈ కొలతలతో మీరు పాయసం తయారు చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది। ఒక్కొక్కసారి పాయసం తయారు చేసుకునేటప్పుడు పాయసం గట్టిగా అయిపోతుంది, లేదంటే పలచగా ఉంటుంది। అలా కాకుండా నేను చెప్పే ఈ మెజర్మెంట్ తో కనుక మీరు పాయసం తయారు చేసినట్టయితే ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।